हेलो सूपर मॉम्स वेलकम टू माय चैनल वीडियो व्लॉग चेस्तुन्नानंटे मा मरिदि अंटे मा अम्मैन माम कोडुकु जगदीश एंड पुष्प वीळ्ळदि 25th वेडिंग यानिवर्सरी उंदि इदि एला सेलिब्रेट चेसामु मरियु सत्यनारायण स्वामी व्रत कथं चेप्पामु ईवनिंग केक कटिंग चेसामु अदि एला चेसामु एमनेदि ई वीडियोलो पेट्टानु मीरु मिस् चेयकुंडा चूडंडि ఇది సి బెళగలని మా అమ్మమ్మ గారి ఊరు అక్కడ నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టాను కదా కొన్ని అక్కడ పూలు ఎక్కువని పుష్ప కనకాంబర పూలు తెచ్చింది ఇక్కడ నుంచి మా మరిది గారు అందరూ చెండు పూలు అన్ని తెచ్చారు ఎంత మంది కలిసి కట్టినా ఆ పూలు కట్టడం అయిపోలేదు అన్ని పూలు ఉన్నాయి మేము ఆంధ్రాకి వస్తే చాలు పూలు ఎక్కువ పెట్టుకుంటాం అన్నమాట ఇప్పుడు పుష్ప వంటగన చిన్న చిన్న వంటలు గ్యాస్ పైన చేసాము పెద్ద వంటలంతా బయట చేస్తాం అన్నమాట చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆడుతూ పాడుతూ చేసుకుంటూ ఇప్పుడు చూడండి ఈమె మా అత్తమ్మ మాకందరికి హెడ్ లాగా ఉంటుంది బయట పెద్ద గ్యాస్ పెట్టేసి మా మరదలే అంత వంట మాస్టర్స్ వీళ్ళంతా పెద్ద పెద్ద భోగనలకి అన్నము సాంబారు పప్పు అన్నీ ఎన్ని వెరైటీస్ అయినా ఇక్కడ వీళ్ళే చేసేది చూడండి మాస్టర్ షెఫ్ లాగా నిలబడ్డారు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశాం మేము అది సవిస్తారంగా ఇక్కడ వీడియోలో పెట్టాను నేను మీరు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి అక్కడ మగవాళ్ళు వంట చేస్తుంటే ఇక్కడ ఆడవాళ్ళు ఇక్కడ డెకరేట్ చేస్తున్నాము మంటపానికి చాలా పూలు తెచ్చారు మరి మామిడికాయలు మరి అరటి కొమ్మలు గులాబీ పూలు అన్ని తెచ్చి ఫస్ట్ స్వామి అంత చేసుకునే పాటికి మేము అంత ఇక్కడ కళ్యాణ మంటపం డెకరేషన్ చేస్తున్నారు ఇక్కడ ఏ వంటలు చేసినా సత్యనారాయణ స్వామికి ఇది సిరనే నైవేద్యం అంట అదిగాన ఇంట్లో మా అమ్మ చేస్తుంది ఇప్పుడు చూడండి స్వామి అన్ని తయారు చేసుకుంటున్నాడు ఈ సత్యనారాయణ స్వామి కథం ఈ స్వామి చాలా బాగా చెప్పారు నాకైతే చాలా బాగా నచ్చింది మీకు గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కంకణం ఎందుకు కట్టుకుంటారు ఎందుకు ఈ కరత కథం చెప్పిస్తారు ఐదు అధ్యాయాలను కన్నా చాలా బాగా చేశాడు ఇప్పుడు చూడండి ఈ స్వామికి తులసిమాల అంటే చాలా ఇష్టం అంట తులసిమాల వేశారు కనకాంబరం పూలు వేశారు మల్లెపూలు వేశారు చెండు పూలు ఎన్ని ఉన్నా తులసిహారం ముఖ్యం అనేసి తులసిహారం కన్నా తెప్పించి కట్టి వేస్తున్నారు చూడండి చాలా బాగా డెకరేట్ చేశారు మా మామైతే ఫుల్ ఎంజాయ్ చేశాము కథగన విన్నా చాలా పుణ్యం వస్తుందంట ఇది బిల్వపత్ర దళాలు అవిగా నెక్కిస్తున్నాడు ఇది ప్రతిమలు ఉన్నాయి మా అత్తమ్మ ఇంట్లో విష్ణు మరియు సత్యనారాయణ స్వామి లక్ష్మీది విగ్రహం ఉంది మరి ఒక వినాయక ఏం పూజ చేసినా వినాయక పూజ చేయాలంట వినాయక విగ్రహం గన అక్కడ పెట్టి అన్ని పూజకి తయారు చేసుకుంటున్నారు చూడండి అక్షంతలు పసుపు కుంకుమ విభూతి తులసి మరి విడి పూలు దీపం పెట్టడానికి దీప స్తంభాలు మరియు లాస్ట్ మంగళారతికి నెయ్యి ఒత్తులుగా చేశారు ఇక్కడ నుంచి దీపం వెలిగించి పూజారి వ్రతకథం స్టార్ట్ చేశారు తప్పక వినండి విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదే సేంగ్రేము సమానే శ్రీ బ్రహ్మరామిక సైత మల్లికా తు స్వామి కృపల ప్రసాద సిద్ధి రసో కుంకుమ చేయడము కుంకుమ చేయడం బ్రహ్మముడు ఎక్కడ మూడేసిన అక్కడ చేయడం ఆ పండు పెంచుకోండి పంచాక్షరం తెలుసుకోండి ముందు తెలియదా పాపంలో పెట్టండి కంకణ దేవత ఈ చేతి తాకిచ్చి ఆ చేతి కట్టడం ఈ చేతి తాకింది శాస్త్రం కంటే ఇతర చేతి కట్టడం వంటలు ఒప్పుకోవడం లేదు కాబట్టి లక్ష్మీదేవి ఇతరులు కాబట్టి ఇక్కడే కట్టాలి చేతి ఈ చేతి తాకిచ్చి ఆ చేతి కట్టేసాను ధ్రువంతే రాజా ధ్రువంతే వరుణో ప్రస్తుతే ధ్రువంత ఇంద్రేచ గిరిచ రాష్ట్రం ద్వారే తాద్రోమ సుమూర్త కలేగ్రణానాం సూర్యాదీనాం అత్యంత అనుకూలత ప్రసాద సిద్ధిరస్తు పూజా కార్యక్రమం అయితే రక్షాబంధం అంటే ఈ కంకణాల కట్టుకొని మేము దీక్షాబద్ధంగా పూజ చేస్తున్నామనే దానికి అర్థం రక్షాబంధం అనమాట కొలివేరు దాటరాదు ఊరు దాటి పోరాటి కంకణాలు నిలిచే వరకు సాయంత్రం కంకణాలు తీసి చేసేసేయండి పుట్టబెట్టండి ఇంకో పెట్టండి
పండ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేయండి. అక్షత్ర స్వామి దేశ నమస్కారం చేసుకుందాం. మీరు చేసుకోండి. శతమానం భవతి శతాయుష పురుష ఆయుషేంద్రేయ ఫలతిష్టతే ధనం ధాన్యం బపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ఓం దేవీ మా ధ్వజ భాషకు ज्योति ताकि नमस्कार सुसुम ज्ञान ज्योति लक्ष्मी दीपा नमोस्तुते दंड पेट्टुकोंडि कोंचेम पसुपुंक वेयंडम्मा ज्योति पसुपुंक वेयंडि ज्ञान ज्योति लक्ष्मी दीपा नमोस्तुते ओम देवी वाजवजंतम देवस्था विश्वरूप पशु वदंते स्थानो मंद्रेश वोजंतहाना धेनुर्वा कृष्णाशुतो तदेव लक्ष्मी ओम केशवाय स्वाहा ओम नारायण स्वाहा ओम माधवाय स्वाहा मन चेकट पर पलम लो देसे ओम गोविंदा ये नमः वीर इमित वेंदे चेकट पर मो फर्स्ट अस्तवन प्रक्षालय मुसा ले पर चे ओम आचम्य ओम केशवाय स्वाहा ओम नारायण स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः चेतुस्कोडे ओम गोविंदाय नमः विष्णुवे नमः सूर्याय नमः त्रिक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः परमात्मनाम अमृतम ब्रह्म गौरवश्रम शुभाभ्याम शोभन मूर्ते कृष्ण गोदावरी तुंगभद्रे मध्यप्रदेशे भगवतारा दिवोक्सो यजमानस्य लक्ष्मी निवासिता वसुतु गृहेण स्वस्ते श्रेय प्रभादि षष्ठा संवत्सर शोभा कृत नाम संवत्सरे उत्तरायणी वसंत ऋतु वैशाख मासे गोमुखे मासावासिक्तान बृहस्पति वासिक्तान शुभ नक्षत्र शुभ कर्ण ये मंगला विशिष्टायाम अस्याम सुवत्तो मास शिवरात्रि प्रयुक्तेन शुभ नक्षत्र शुभ कर्ण ये मंगला विशिष्टायाम अस्याम शुभ तिथो अक्षत्र चेत वेसुकोंडि वासु चूसुकोनि वेनुकलु वेसुकोंडि जगदीश नामदेश लक्ष्मी कुंकुम सौभाग्यवतीमदेश उभयो गर्भो जेत पुत्र नापुत्र नामदेश मल्लेश्वर नामदेश सिद्धु नामदेश गंगा भागीरथी समेदेश मातृहो मी अम्मगार पेरु मल्लम्म नामदेश वीरेश नामदेश शैला शैलजम नामदेश भावनी भावन अम्म नामदेश कल्याण अम्म नामदेश कार्तिक नामदेश विजय अभय आयु आयु आरोग्य आरोग्य अनुकूलता अनुकूलता सिद्धार्थम सिद्धार्थम गृह जन्मने जन्म जन्म सप्त जन्मांतरेषु जन्मांतरेषु बाल्य यौवना यौवना कौमारा अंबिकेशित जन्म नक्षत्र राशि नक्षत्र राशि नक्षत्र व्यवहार नक्षत्र समस्त अनुकूलता अनुकूलता सिद्धार्थम सिद्धार्थम स्वस्ति स्वस्ति श्री श्री शोभाकृत शोभाकृत नाम संवत्सरे संवत्सरे उत्तरायणे वसंत ऋतु वैशाख मासे बड़पक्षे बृहस्पति वासरे मास शिवरात्रि शुभ नक्षत्र शुभ नक्षत्र शुभ कर्ण हेमंगन विशिष्टाय अश्याम शुभतिथौ महागणपति अष्टदिक्पालक पंचलोलक पमादेवी सरिता वीरा वेंकट सत्यनारायण स्वामी यथाशक्ति पूजां करिष्ये चिरंजीविला विद्या बुद्धि आयु आरोग्य अनुकूलता सिद्धार्थम
स्थिता निवेश गृहेण सर्वे जन सुखिनार्थम चिरंजीव विवाह प्रतिबंधक अनुकूलता सिद्ध्यर्थ यथाशक्ति रमादेवी सहित वीर वेंकट सत्यनारायण स्वामी पूजा करिष्ये गृह देवता मंटप देवता ग्राम देवता गृह देवता भ्रमरांबिका सहित मल्लिकार्जुन स्वामी अनुकूलता सिद्ध्यर्थम काशी विशालाक्षी अन्नपूर्णेश्वरी सहित काशी अनुकूलता सिद्ध्यर्थम यथाशक्ति सत्यनारायण स्वामी पूजा करिष्ये देवता संप्रोक्ष पुनरी काक्ष पैन मंटपन पड़ेगी पुनरी काक्ष पूजा द्रव्याण संप्रोक्ष ओम सुमकाय नमः ओम एकदंत ओम सुमकाय नमः ओम एकदंताय नमः చూశారు కదా అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ పసుపు కుంకుమ ఇచ్చి పూలు ఇచ్చారు మరి అందరూ వచ్చిన ముత్తైదులకల్లా కాళ్ళకి పసుపు రాశారు ఇక్కడ ఆంధ్రాలో ఇదో స్పెషల్ మా కర్ణాటకలో చాలా తక్కువ ఇలా కాళ్ళకి పసుపు రాసేది ఆంధ్రాలో ఏ చిన్న ఫంక్షన్ పెట్టినా వడిది ఏం చేసినా చేస్తారు ఇప్పుడు మంగళారతి జరుగుతుంది ओम राजा प्रसन्न साईने
మార్నింగ్ పూజ అయిపోయాక ఈవినింగ్ కేక్ కటింగ్ సెలబ్రేషన్ చేసాము. అదేనో చాలా బాగా చేసాము. మాది చాలా పెద్ద ఫ్యామిలీ, అందరూ ఇంట్రడ్యూస్ చేయాలంటే ఇంకో పెద్ద లాంగ్ వీడియో అవుతుంది. అంత పెద్ద ఫ్యామిలీ ఉంది మా మమ్మీ తరఫున ఫ్యామిలీ ఇది. ఇప్పుడు అందరూ చూడండి కేక్ కటింగ్ సెలబ్రేషన్ ఎలా చేస్తున్నామో అనేది ఈ వీడియోలో పెట్టాను. పూలారం ఎక్స్చేంజ్ చేసుకున్నాక కేక్ కటింగ్ అవుతుంది. అన్నీ అందరితో దిగిన ఫోటోలు కన్నా నేను ఈ వీడియో చివరిలో పెట్టాను. మీరు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. వాళ్ళ అబ్బాయి మల్లేష్ గారు ఉన్నాడు. అందరూ చాలామంది కలిసి చేసాము ఈ ఫంక్షన్ చూడండి. మేమైతే వాళ్ళని ఆట పట్టిస్తూ ఫుల్గా ఎంజాయ్ చేసాము. మీరు చూసి ఎంజాయ్ చేసండి. ఓకే ఫ్రెండ్స్ చూడండి.